బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. కానీ అసలు ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే, బిగ్ బాస్ 7 సీజన్ టైటిల్ కొట్టుకుని బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ప్రశాంత్కి చెప్పారు, ప్రశాంత్ నువ్వు మెయిన్ డోర్ నుంచి వెళ్ళకు, ఎందుకంటే నీ ఫ్యాన్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నువ్వు బయటికి వెళ్తే రచ్ అవుతుంది, మీరు అవుట్డోర్ నుంచి వెళ్ళండి, బ్యాక్ డోర్ నుంచి వెళ్తే మీ ఇంటికి వచ్చైనా కలుస్తారు మీ ఫ్యాన్స్ అని చెప్పినా కానీ వినకుండా ప్రశాంత్ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చాడు. ఆ స్టూడియోస్ ముందు పోలీసులు చెప్పినా వినకుండా బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఫ్యాన్స్, అక్కడ అంతమంది ఫ్యాన్స్ ఉంటారని తను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ తను మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఇంత కోట్లాది మంది నా కోసం వస్తారని వెయిట్ చేయలేదు అని ఒక మాట అన్నాడు. కానీ దట్స్ రాంగ్. ఎందుకంటే తనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ పల్లవి ప్రశాంత్తో ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ కానీ. సో వాళ్ళ బ్రదర్స్ వచ్చి చెప్తారు నీకోసం ఇంతమంది వచ్చారు కాబట్టే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టారు. సో పల్లవి ప్రశాంత్ ఈ బయటకు రావడం వల్ల ఏం జరిగిందో తెలుసా? మిగతా కంటెస్టెంట్ గీతు రాయల్, బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గీతు రాయల్ ఇప్పుడు మన బజ్లో కూడా ఈ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంది కదా. సో తను తన మీద దారుణంగా దాడి చేశారు. అసలు తన మీద చేయడానికి ఎందుకు హక్కు? నువ్వు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అయితే పల్లవి ప్రశాంత్కి సన్మానం చేసుకో, పల్లవి ప్రశాంత్ని ఎత్తుకో, ఊరేగించు. కానీ కంటెస్టెంట్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? గీతు రాయల్ కార్ని పగలగొట్టి బయటకి చేతులు పట్టి లాగారంట, దారుణంగా హింసించారు. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్వినిని కూడా దారుణంగా కారు పగల కొట్టేసి ఏదో ఏదో లాగడం, బయటకు లాగడం, ఒక ఆడపిల్లను అలా చేయడం కరెక్టేనా? నువ్వు ప్రశాంత్ ఫ్యాన్, అశ్విని ఫ్యాన్ కాదు. ఫ్యాన్ అయితే ఫ్యాన్లానే ఉండు, సెల్ఫీలు అడుగు, ఇవ్వకపోతే రిక్వెస్ట్ అయ్యి. కానీ అద్దాలు పగలగొట్టడం, కారులో నుంచి అమ్మాయిని గుంజడం అది చాలా తప్పు. ప్రశాంత్ అయినా సరే లాస్ట్కి ఏమని మాట్లాడుతున్నాడు, వాళ్ళు నా ఫ్యాన్స్ నా మీద ప్రేమతో వచ్చారంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లని అంత దారుణం చేయడం అస్సలే కరెక్ట్ కాదు. తర్వాత నిన్నగాక మొన్న వచ్చింది ఏంటంటే, నేను ఎటూ పారిపోలేదు, ఏమీ చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నాను, గెలిచిన సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు, నా ఫ్యాన్స్ నా దగ్గరకు వస్తే మీకేం నొప్పి అని పల్లవి ప్రశాంత్ అంటున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు కదా. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టే కదా మిగతా కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్ నన్నడని చెప్పేసి దారుణంగా దాడి చేశారు. కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. అది ఎంత కరెక్టో ఇది అంతే కరెక్ట్. అసలు మిగతా కంటెస్టెంట్ల మీద ఇలా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అలా ఎందుకు చేశారు అనేది ఇప్పటికీ నాకు మీకు డౌట్. అది ఎందుకో తెలుసా? పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు అన్నారని చెప్పేసి ఆ పగతో అన్నారు. కానీ ఫ్యాన్స్కి ఏమొస్తుంది? వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి తప్ప రియల్ లైఫ్లో అలా ఉండరు కదా. ఆ చిన్న లాజిక్ మిస్ ఎలా అయ్యారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, పల్లవి ప్రశాంత్ని జైల్లో అరెస్ట్ చేశారు, 14 డేస్ రిమైండ్ అని చెప్పేసి చేశారు. కానీ ఆ 14 డేస్ తర్వాత బెయిల్, ఆ 14 డేస్లో బెయిల్తో బయటకు వస్తాడా అక్కడ ఉంటాడో మనకు క్లియర్గా తెలీదు. కానీ ఒకవేళ అలానే ఉండి బయటకు వస్తే తర్వాత జైలు శిక్ష ఉంటుందా? ఆ జైలు శిక్ష ఉంటే ఎన్ని సంవత్సరాలు వేస్తారు? అసలు ఏంటి, ఎలా వస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.